మెదక్ నియోజకవర్గంపై గురిపెట్టిన మైనంపల్లి రోహిత్ దూకుడు పెంచారు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ శ్రేణులు, యువత, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. రంజాన్ సందర్భంగా 1000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మెదక్ అభివృద్ధి కోసం అందుబాటులో ఉంటానంటున్న మైనంపల్లి రోహిత్తో మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. మెదక్ నియోజకవర్గంపై మైనంపల్లి రోహిత్ పట్టు బిగిస్తున్నారు. ఇప్పటికే మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు పూర్తిగా ఒక బల ప్రదర్శన మాదిరిగా పెద్ద సంఖ్యలో మెదక్ నియోజకవర్గ వ్యాప్తంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. మనతో మాట్లాడడానికి రోహిత్ ఉన్నారు. ఏంటి ఇంత బల ప్రదర్శన చేయడం కారణం? అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా రెండు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కాదనకుండా మరి వారికి సేవ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా మరి ఇప్పుడు మెదక్ని అభివృద్ధి పరచడమే మా ముఖ్య ఒక ఉద్దేశం. కాబట్టి మెదక్ని అభివృద్ధి పరిచేంత వరకు నేను నిద్రపోను. చాలా పెద్ద సంఖ్యలో ర్యాలీ చేశారు, చాలామంది వెల్కమ్ చెప్తా ఉన్నారు. ఈ మెదక్ నియోజకవర్గానికి సంబంధించిన పబ్లిక్ చాలామంది వేలాది మంది మీ ఇంటి దగ్గరికి వచ్చి కూడా మద్దతు పలికారు. ఈరోజు కూడా పెద్ద సంఖ్యలో ర్యాలీ చేశారు. ఏమంటే మేము ర్యాలీ చేయలేదు. యాక్చువల్లీ ప్రజలందరూ మరి ఇంటికి వచ్చి కూడా కోరడం జరిగింది. మరి మీరు మెదక్కి రావాలా, మెదక్ని అభివృద్ధి పరచాలా, మెదక్ని ఒక అభివృద్ధి బాటలో తీసుకుపోవాలని చెప్పి మరి ప్రజలందరూ కోరడం జరిగింది. మరి దాన్ని ఎక్కడ కూడా వద్దనకుండా మరి మేము మెదక్ని అభివృద్ధి పరచుకుంటూ మరి ముందుకు పోతా ఉన్నాం. అంటే గతంలో మీ ఫాదర్ ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు బోర్లు వేయడం కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, తర్వాత కొద్దిగా కుంటు పడిందని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేయడం వల్ల మీరు రంగంలో దిగారా? ఎప్పుడు కూడా కుంటు పడలేదు. ఫస్ట్ బోర్లు అన్నారు కాబట్టి బోర్ల గురించి మాట్లాడతా. 2004, 2005, 2006, 2007, 2008, 2009లో గవర్నమెంట్ బోర్లు కూడా 99.9% ఫెయిల్ అవ్వడం జరిగింది. అట్లా అంటే ఒక నేపథ్యంలో మరి మైనంపల్లి హనుమంతరావు గారు 2500 నుంచి 3500 బోర్లు దాకా మరి వేయించడం జరిగింది. మరి ఎక్కడా కూడా తగ్గకుండా మా బోర్లు అన్నీ కూడా 99.9% కూడా సక్సెస్ అయినాయని చెప్పి మీకు ఇవాళ తెలియజేసుకుంటూ మరి ఇంకొకటి మీరు అన్నారు ఎప్పుడు కూడా కుంటుపడలేదు. మెదక్ ప్రజలు మెదక్ నుంచి మా ఇంటికి ఎప్పుడు వచ్చినా, ఇప్పుడని కాదు గత 10 ఏళ్ళ నుంచి ఎప్పుడు వచ్చినా ఎవరిని కూడా కాదనలేదు. అది హాస్పిటల్ విషయం కానివ్వండి, స్కూళ్ళ విషయం కానివ్వండి, తల్లిదండ్రులు లేని పిల్లలు కానివ్వండి, ఏదైనా ఇది అది అని కాదు, ఎక్కడా కూడా మేము తగ్గలేదు. ఇప్పుడు అన్నిటికన్నా భయంకరం ఆ రోజు కరోనా. ఆ కరోనా వచ్చిన మొదటి రోజే మైనంపల్లి రోహిత్ అనేటువంటి రోడ్డు మీద ఉన్నాడు. కరోనాకే భయపడ్డాడు, దేనికి భయపడతాడు ఇంకా, అంతేనా కదా సతన? కాబట్టి నేను ఏమంటున్నా అంటే అన్ని విధాలుగా మెదక్ని అభివృద్ధి పరుస్తూ మరి మేము ముందుకు దూసుకుపోతాం, దంచి కొడతాం, దుమ్ము దులుపుతాం, ఎక్కడెక్కడైతే దుమ్ము ఉందో దాన్ని సాఫ్ చేస్తాం, అంత బరాబర్ మంచి ముందుకు తీసుకుపోతామని చెప్పి మీకు తెలియజేసుకుంటాం. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా మెదక్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? అదే మెదక్ నియోజక వ్యాప్తంగా మీకు తెలుసు మరి మండల్కి ఒక స్కూల్ తీసుకొని మరి దాన్ని ఇప్పుడు మెదక్ స్కూల్ ఉంది ఫతేనగర్ బ్రాహ్మణ్ స్ట్రీట్లో గర్ల్స్ హై స్కూల్. అది దాదాపు ఒక 600 నుంచి 700 అమ్మాయిలు ఉంటారు. మరి దాన్ని ఒక 50 నుంచి 60 లక్షలు ఖర్చు పెట్టి మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. అంటే నేను చెప్పే అవసరం లేదు, మీరు వెళ్ళి మెదక్ ప్రజలను అడగండి. మరి ఎక్కడా కూడా తగ్గకుండా కంప్యూటర్ ల్యాబ్లు అయితేనేమి, స్మార్ట్ క్లాస్ రూమ్ అయితేనేమి, మరి పిల్లల క్షేమం ఆలోచించుకొని మరి సీసీటీవీ కెమెరాలు అయితేనేమి, మరి ప్రిన్సిపల్ గారికి మరి ఆ ప్రిన్సిపల్ హోదాకు ఒక ల్యాప్టాప్, ఎందుకంటే పిల్లలకి ఇంకా మంచి మరి సదుపాయాలు కలిగించే విధంగా వాళ్ళు ఉంటారని చెప్పి కోరుకుంటూ మరి వారికి ఒక ల్యాప్టాప్, మరి గర్ల్స్కి టాయిలెట్స్ కానివ్వండి, పెయింట్లు కావనివ్వండి, బ్రహ్మాండంగా అంటే చదువుకునేటోళ్ళకి ఒక జోష్ వచ్చే విధంగా మరి మేము గర్ల్స్ హై స్కూల్ని రెనోవేట్ చేయడం జరిగింది. ఇదే కాదు మండల్కి ఒక ఇప్పుడు దామర్ చెరు కానివ్వండి, శంకరంపేట కానివ్వండి, ఆల్రెడీ స్కూల్లో అవుతా ఉన్నాయి. ఇవే కాకుండా ఇక మండల్కి ఒక స్కూల్ని తీసుకొని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకుంటామని చెప్పి మీకు ఇవాళ తెలియజేసుకుంటాం. మెదక్ బరిలో నిలిచేందుకు మైనంపల్లి రోహిత్ సిద్ధమయ్యాడని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణమూర్తి సత్యనారాయణ, TV5, మెదక్.